నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటాపోటీగా అధికార ప్రతిపక్షాల మధ్య ఎన్నికలు సాగుతుంది. ప్రచారాలు కూడా ముగిసే సమయం ఆసన్నమవుతున్న వేళ అసలు ఓటర్ నాడి ఏ రకంగా ఉంది? ఏ అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు? అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా కీలకమైన నియోజకవర్గానికి ఇప్పుడు మనం వెళ్దాం. నర్సీపట్నం నియోజకవర్గం. నర్సీపట్నం నియోజకవర్గంలో గతంలో ఉన్న బలాబలాలేంటి, అక్కడ చరిత్ర ఏంటి, ఈసారి ఇక్కడ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు, ఒకసారి పరిశీలిద్దాం. నర్సీపట్నం నియోజకవర్గ విషయానికి వస్తే ఉన్న మండలాలు గోలుగొండ, నర్సీపట్నం, నాతవరం, మాకవరపాలెం. ఇక్కడున్న ఓటర్ల సంఖ్య పురుషులు 101,609, స్త్రీలు 107,567. ఇక ట్రాన్స్జెండర్లు 5 మొత్తం 209,181 ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును ఈసారి వినియోగించుకోబోతున్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ 7, కాంగ్రెస్ 6 ఇక్కడి నుంచి గెలుపొందింది. 11 కొప్పుల వెలమ, 4 క్షత్రియ అభ్యర్థులు ఇక్కడ విజయాన్ని సాధించారు. అయితే అయ్యన్న పాత్రుడు ఇక్కడ 6 ఎమ్మెల్యే కింద గెలిచారు. ఇక గత 3 ఎన్నికల్లో వేరువేరు పార్టీల అభ్యర్థుల గెలుపు, 2009 నాటి ఎమ్మెల్యే ముత్యాల పాప వైసీపీలో చేరిక వాయిదా. ఇక సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే కొప్పుల వేలమ 42%, ఎస్సీ 15%, కాపు 14%, యాదవ 5%, ఎస్టీ 5%, ఇతర కులాలు 19% ఉన్నారు. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే 2014 ఈ నియోజకవర్గంలో సీనియర్ రాజకీయ నాయకుడు అయ్యన్న పాత్రుడి వైపు ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు, ఆయన్ని గెలిపించుకున్నారు. 2014 అయ్యన్న పాత్రుడు మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. అయితే అయ్యన్న పాత్రుడికి అప్పుడు వచ్చిన ఓట్ల సంఖ్య, చింతకాయల అయ్యన్న పాత్రుడు 79,726 ఓట్లు ఆయనకి రాగా, ఆయన ప్రత్యర్థి పెట్ల ఉమా శంకర్ గణేష్, పూరి జగన్నాథ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు ఈయన. ఈయన అయ్యన్న పాత్రుడి మీద 2014 నిలబడ్డారు పోటీగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. ఆయనకు వచ్చిన ఓట్లు 77,388, 2,338 ఓట్లతో పెట్ల ఉమా శంకర్ గణేష్ గెలుపొందారు. అయితే 2019 మళ్ళీ వినూత్నంగా ఇక్కడ ప్రజలు తీర్పిచ్చారు. ఈసారి పెట్ల ఉమా శంకర్ గణేష్నే గెలిపించుకున్నారు. అయితే ఆయనకు వచ్చిన ఓట్లు 90,077 ఓట్లు రాగా, చింతకాయల అయ్యన్న పాత్రుడికి 67,777 ఓట్లు పోలేని 22,300 ఓట్లతో పూరి జగన్నాథ్ తమ్ముడు ఇక్కడ విజయాన్ని సాధించాడు. అయితే ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు 3వ కూడా వీళ్ళిద్దరూ ముచ్చటగా ఇక్కడ పోటాపోటీగా బరిలో ఉన్నారు. మరి ఈసారి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారన్నది చాలా కీలకంగా మారుతున్న అంశం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అభ్యర్థి కలిసి వచ్చే అంశాలు చూద్దాం. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు కావడం, తెలుగుదేశంతో రాజకీయాల్లోకి రావడం, 1995-2001 మధ్య సర్పంచ్, తాండవ ఆయకట్టు సంఘ చైర్మన్గా కూడా ఈయన పనిచేశారు. ఇక 2014 ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడి చేతిలో 2,000 ఓటం పాలవడం, 2019 23,000 ఓట్లతో గెలుపొందడం. ఇక తెలుగుదేశం అభ్యర్థి అయ్యన్న పాత్రుడి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి అత్యంత విశ్వాస పాత్రుడు, సీనియర్ రాజకీయ నాయకులు, 26 ఎమ్మెల్యే, 27 మంత్రి పదవి, 1996 ఎంపీ, 1983, 1985, 1994, 1999, 2004, 2014 గెలిచిన నేపథ్యం. ఇక 1989, 2009, 2019 ఓటమి పాలయ్యారు. 6 3 ఓటములుగా సాగిన రాజకీయ జీవితం అయ్యన్న పాత్రుడిది. ఇక సీనియర్ నాయకుడు అయినా జిల్లాల విభేదాలు, ఎప్పటికప్పుడు గెలుపు ప్రశ్నార్థంకి అవడం మైనస్ అయింది. వైసీపీ హయాంలో కేసులు ఎదుర్కోవడం సానుభూతి ప్లస్ కానున్నాయి. గత ఎన్నికల్లో 23,000 ఆధిక్యంతో గెలిచి ఉండడం ప్రభుత్వ పథకాలు వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా మారనున్నాయి. ప్రత్యర్థి దెబ్బతిన్న పులి కావడంతో మరింత అప్రమత్తత అవసరమని ఇక్కడ వస్తున్న టాకు. ఏదైనప్పటికీ కూడా సీనియర్ రాజకీయ నాయకుడు, అందరికీ సుపరిచితుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు తన సీనియారిటీని ఈసారి పూర్తి స్థాయిలో ఇక్కడ కేంద్రీకరిస్తున్నారు. మరి చూద్దాం, మళ్ళీ ఉమాశంకర్ గణేష్ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తారా, అయ్యన్న పాత్రుని మరొకసారి గెలిచే అవకాశం అందిస్తారా అని.